హాయ్ అండి. మన వేదాల్లో ఋగ్వేదం, రెండోది యజుర్వేదం. దేవుడికి కూడా శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రాణ సమానం ఉంటండి వేదాలు. దత్తాత్రేయుల వారి దగ్గర కూడా నాలుగు వేదాలు, అంటే మనం అక్కడ శునకం రూపంలో ఉన్న దాన్ని అది కుక్కల్ని పెట్టు కూర్చున్నాడేంట అనుకుంటాం, కానీ వేదాల్ని ఆ రూపంగా స్వామి పాదాల దగ్గరే ఉంటాయండి. దేవతలకు కూడా ప్రాణాధారం వేదాలండి. అంత ప్రాణం అన్నమాట, అంత మహత్తరమైనటువంటి మన వేదాల్లో ఇప్పుడు యజుర్వేదం. ఈ యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అని రెండు విధాలండి. ఈ తైత్తిరి అనే పేరు గల ఆచార్యుడు శిష్య ప్రశిష్యులకి బోధించడం చేత తైత్తిరియ అనే పేరు వచ్చిందటండి. ఈ తైత్తిరియ వేదమునకు సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము అనే మూడు భాగాలు ఉన్నాయట. ఈ సంహితంలో ఏడు అష్టకములు అంటే కాండములు, 44 ప్రశ్నలు అంటే పాఠకములు, 651 అనువాకములు, 2196 పంచాశత్తులు అంటే పనసలుటండి ఇవి ఉన్నాయి. ఇందులో కర్మల్ని తెలుపుతూ శాస్త్రము, బ్రహ్మ విద్య, సృష్టి విద్య, గణిత విద్య, శారీరక శాస్త్ర విద్య, అంతరిక్ష విద్య మొదలైనవి ఈ వేదంలో ఉన్నాయండి. పనస అంటే ప్రతి పనసయందు 50 పదాలు ఉన్నాయండి. పనసలకు పదము కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటుందట. సంస్కృత భాషలో దీన్ని పంచాసత్తు అనేసి అంటారట. ఇక శుక్ల యజుర్వేదము, వాదస అనే సంహిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతం ఈ వేదము మాధ్యందిన శాఖ, కణ్వశాఖ అని రెండు శాఖలతో ఉందిటండి. ఈ రెండు శాఖల వారిని తెలుగునాట ప్రథమ శాఖ అంటారట. శుక్ల యజుర్వేదములో 40 అధ్యాయాలు ఉన్నాయట. ఈ వేదమునకు శతపద బ్రాహ్మణము అని పేరు. వేదమంత్రములతో ఆధ్వర్యుడు అను ఋత్విక్కు యజ్ఞమునందు హోమాది ప్రధాన కృత్యములను ఆచరిస్తాట. సకల కర్మలు ఆపస్తంభ మహర్షి చేసిన కల్పసూత్రమును అనుసరించి జరిపించుకుంటూ ఉంటారండి. ఇది శుక్ల యజుర్వేదము. ఇక సామవేదము, ఇది ఈశ్వర భక్తి ప్రబోధించే శాస్త్రం అండి. సామము అనగా గానము, గానము చేయదగిన మంత్రములు గల వేదము కాబట్టి సామవేదము అనే పేరు వచ్చిందట. ఈ వేదానికి 1000 శాఖలు ఉన్నాయటండి. అయితే సాంప్రదాయము అయితే ఇప్పుడు ఒకే ఒక శాఖ మాత్రమే లభిస్తుందటండి. యజ్ఞకాలం నందు ఉద్గాత అను ఋత్విక్కు ఈ వేద మంత్రములను గానము చేస్తూ దేవతల్ని స్తుతిస్తూ ఉంటారండి. అందుచేతనే ఈ వేదానికి ఉద్గాతృ వేదము అని మరొక పేరు ఉందిట. ఈ వేదమునకు తాండ్య బ్రాహ్మణము, మున్నగు బ్రాహ్మణ గ్రంథములు 8 ఉన్నాయటండి. ఇది సామ వేదము. ఇక నాలుగో వేదము అథర్వ వేదము. ఈ అథర్వ వేదములో భౌతిక విజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. ఇందులో కూడా బ్రహ్మ విద్య, సృష్టి విద్య, ఉపాసనాది విధి, భగవత్ ప్రార్థన, బ్రహ్మచర్య విధి, పంచయజ్ఞ విధి ఇటువంటి విషయాలు ఇందులో ఉన్నాయండి. ఈ వేదమును 20 కాండములుగా విభజించారట. ఒకప్పుడు ఈ వేదంలో 9 శాఖలు ఉండేవి, కానీ ఇప్పుడు ఒకే ఒక శాఖ లభిస్తోందట. ఋత్విక్కు అంటే బ్రహ్మ అవశ్యము తెలుసుకోవలసిన విధి ఈ వేదంలో ఉందిట. అందుచేతనే దీన్ని బ్రహ్మ వేదము అని కూడా అంటారు. ఇతర వేదముల కంటే ఇందులో శాంతికి, పౌష్టిక కర్మలకి ఈ వేదము అధికంగా ఉంటుందిట. దీనికి గోపద బ్రాహ్మణము అని మరొక పేరు కూడా ఉందిట. వేదమునందు సంహిత అనియు బ్రాహ్మణము అని రెండు ప్రధాన భాగాలు ఉన్నాయట. సంహిత అంటే మంత్రములు మాత్రము గల భాగము అని అర్థము. బ్రాహ్మణము అనగా అర్ధ గాంభీర్యము గల మంత్రములను, అర్థములను వివరించినట్టుది.
లేదా మంత్రములను వల్లించుచు చేయవలసిన పనిని తెలియజేయనట్టు.